నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా సోకిన భయాందోళన చెందకండి, మెరుగైన వైద్యం అందిస్తామన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ. కరోనా కష్టకాలంలో పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, కాకినాడ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ వంగ గీత. జిల్లాలో కోవిడ్ 19 పరీక్షలు నిలిపివేయడం సమంజసం కాదు, జగన్ ప్రభుత్వంపై మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఫైర్. కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం, ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్న మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి. మద్యం షాపులు తక్షణం మూసివేయండి, ప్రభుత్వ తీరుకు నిరసనగా తెదేపా కార్పొరేటర్లు ఆందోళన. కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ నుండి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ వ్యక్తులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, సిటీ శాసనసభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంయుక్తంగా స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు సక్రమంగా సకాలంలో అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు నిరంతరము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారు ఎటువంటి ఇబ్బందులకు గురైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజానగరం, పిఠాపురం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, పెండున్ దొరబాబు, జాయింట్ కలెక్టర్లు కీర్తి సేకూరి, జి రాజకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎం మల్లికార్జున్, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మణిరత్న కిషోర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, కాకినాడ ఆర్డిఓ ఏజీ చిన్నికృష్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎవరు కూడా జిల్లా ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదే తరుణంలో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా కూడా దానికి ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా వాటికి సంబంధించి ఆ ఫలితాలు అంత త్వరగా రావటం కష్టం. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇంత విజయవంతంగా చేయగలుగుతూ ఉన్నామంటే అది ప్రజలందరి భాగస్వామ్యం ఉండబట్టి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్ని రోజులుగా వైరస్ నియంత్రణకు ఏ విధమైనటువంటి సహకారం అందించారో అదే విధమైనటువంటి సహకారాన్ని మీరు అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవటం, బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించడం, అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు ఏదైనా షాపులకు వెళ్ళినా, అదే చిన్న ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఈ చిన్న చిన్న మరి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మీరిచ్చేటువంటి ప్రోత్సాహం కూడా తోడైతే తప్పకుండా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో ఈ వైరస్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథం ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ శంకరపావుని అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పొండ్కర్కు సమావేశం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎంపీ గీత, ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పార్టీలకు అతీతంగా సమైక్యంగా ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. కాకినాడ నగరంలో కోవిడ్ 19 నియంత్రణకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలు, పారిశుధ్యం,
వైద్యం, స్మార్ట్ సిటీ పనులు, పన్నుల వసూళ్లు, పాఠశాలల అభివృద్ధి, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై చర్చించే నేపథ్యం తేదప్పా వైకాపా కార్పొరేటర్ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు చోటు చేసుకున్నాయి. కొన్ని అంశాలపై సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ నాగనరసింహరావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏమైపోతుందో ఇంకా టెస్ట్ ఇంకా ఇది అని భయపడుతున్నారు. కాబట్టి రాకుండానే జాగ్రత్త తీసుకోండి. ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అందరూ కూడా కౌన్సిల్లో మీటింగ్ పెట్టడం, ఎక్కడికక్కడ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అన్ని వార్డులకు ఇంచుమించుగా చాలా వార్డుల్లో వెళ్ళి విజిట్ చేసి అందరినీ అడిగి చేసి చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వ బ్యాంక్ సంబంధించి, బోర్డులకు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంతకు ఎవరికి అపోహలు లేదు. ఇప్పుడు షాపులు మూయాలన్నా షాపులు తెరవాలన్నా వన్ సైడ్ ఎవరు చేయడం లేదు. లోకల్ డిమాండ్స్, పబ్లిక్ డిమాండ్ బట్టి, అట్లాగే వ్యాపారస్తులకు ఉన్న వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి చాలా రకాలుగా చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ రిలాక్స్ చేయడం జరిగింది. ఇది చాలా డిమాండ్ అన్ని మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన డిమాండ్ బట్టి ఈ బ్యాంక్ కొంచెం రిలాక్స్ చేసి, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఏ రకంగా డెసిషన్ తీసుకోవాలనేది నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే అధ్యక్ష, ఈ రోజు మనకు కాకరేంటి, కరోనా బాబాయ్ కరోనా అంటే అంత తీవ్రస్థాయిగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. ఉన్నప్పుడు అధ్యక్ష ఒక 15 రోజుల క్రితం కాకినాడలో ఫిషింగ్ బోట్లు కట్టడం జరిగింది అధ్యక్ష. కట్టడం జరిగితే దగ్గర దగ్గర కాకినాడ అధ్యక్ష పెద్ద బోట్లు అయితే 400, అదేవిధంగా చిన్న బోట్లు అయితే ఒక 400 దగ్గర దగ్గర 800 బోట్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి బోట్ మీద కూడా 10 వర్కర్స్ ఉంటారు అధ్యక్ష. ఈ వర్కర్స్ ఏమైందంటే అధ్యక్ష, బోట్లు కట్టడం వల్ల నేను కమిషనర్ గారు కూడా ఫోన్ లో చెప్పాను అధ్యక్ష. ఆ రోజు బోట్లు కట్టడం వాళ్ళకి అందరూ ఏం చెప్తారంటే రోడ్డు మీద మనం బోట్లు కట్టేస్తాం, ప్రాంత సభలు తెలుసున్నాయి అధ్యక్ష. అక్కడ ఏం చేస్తారు, ఆటోమేటిక్ 10,000 మంది ఎవరైనా మందికి చాలా మంది 80-90 పర్సెంట్ మందికి అలవాటు ఉండవచ్చు అధ్యక్ష. వీళ్ళు ప్రాంత సభలు మందుకు ఉంటారు అధ్యక్ష, రోడ్డు మీద ఉంటారు. ఈ 15 రోజుల్లో మన టెస్ట్ పర్సెంటేజ్ కూడా చాలా దారుణంగా వెళ్ళిపోయింది అధ్యక్ష. జిల్లాలో కోవిడ్ బాధితుల పట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలవడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. 4 రోజుల క్రితం కాకినాడ జగన్నాథపురంకు చెందిన 55 సంవత్సరాల మహిళకు కరోనా నిర్ధారణ అయ్యింది. అధికారులకు సమాచారం అందించినా అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సమాచారం అందించినా అధికారులు పట్టనట్టు వ్యవహరించడంతోనే ఆ మహిళ మృత్యువాతకు గురైందని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా తీసుకువెళ్లేందుకు అధికారులు మృతురాలు ఇంటి వద్దకు రాకపోవడంతో మానవత్వం మంట కలిసిపోయిందని స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి పార్థివ దేహం ఇక్కడే ఉండిపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మృతదేహాన్ని వెంటనే తరలించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వైద్య అధికారి నిర్లక్ష్యం వలన ఈరోజు ఇక్కడ చాలా మరణాలను రావచ్చు, లేదంటే ఇలాగ ఇక్కడ వచ్చింది కేసు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏ చెకింగ్లు అంటూ ఏమీ కాకుండా టెస్టులు కూడా మాకు రోజుకి 2-1 అంటున్నారు టెస్టులు జరిగి. కానీ ఈరోజు ఈ నిర్లక్ష్యం వల్లనే ఒక మనిషి ప్రాణం పోవడం కూడా అవకాశం ఉంది, అవకాశం వచ్చింది ఈరోజు. దీన్ని వైద్యాధికారులు గుర్తించి మాకు అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటున్నాం. మొన్న మా అబ్బాయికి శుక్రవారం చెక్ చేశారండి, శుక్రవారం చెక్ చేసి శనివారం తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఇంట్లో వరకు చెక్ చేయమంటే కిట్లు రాలేదు, రాలేదని చెక్ చేయలేదండి. తర్వాత ఫోర్స్ చేసి అడిగితే తర్వాత చెక్ చేశారండి. చెక్ చేస్తే మా అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అమ్మాయిని మా అసలు తీసుకెళ్లారు. తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మా అమ్మాయి మా అత్తగారి గురించి అడిగితే మనం చెక్ చేశారండి. నేను తీసుకెళ్లవలసింది తీసుకెళ్లేదండి. నేను 4-5 సార్లు అడిగితే అక్కడ అంబులెన్స్ లేవు, అక్కడ ఖాళీ లేవు, తీసుకెళ్ళడానికి మాకు అవతలు మాకు ప్రాసెస్ ఉంటుందండి, మరి అది రాండి మేము ఏం చేస్తామండి అని అన్నారండి. దానివల్ల అక్కడ మనిషికి చనిపోయిందండి వైద్యం. అందుక మీరేమో వచ్చి తిరిగారండి, రాత్రి వచ్చారండి, ఇప్పుడు వచ్చి చనిపోయిన బోర్డింగ్ కూడా తీసుకెళ్లేదండి. కేసులు పెరుగుతున్నాయనే భయంతో జిల్లా యంత్రాంగం కరోనా పరీక్షలు జరపకుండా చేతులు ఎత్తివేయడం సమంజసం కాదని మండపేట ఎమ్మెల్యే బీగల జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అని పేర్కొన్నారు. సహజంగానే కేసులు ఎక్కువ వస్తాయని, అయితే ఏదో కారణంగా పరీక్షలు నిలిపివేస్తే కేసులు మరింత తీవ్రతరం అవుతాయన్నారు. ప్రజలు కరోనా పరీక్షలు చేయమని అడుగుతుంటే నిర్దాక్షిణ్యంగా వైద్య సిబ్బంది తిరస్కరిస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమని అన్నారు. కరోనా భయంతో పలువురు ఇప్పటికే చనిపోవడం కూడా జరిగిందని,
దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలన్నారు. ఇక ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే వెంటనే మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే మానసిక ఆందోళనతో వారంతా క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బుధవారం 36 పాజిటివ్ కేసులు రాగా 149 కేసులు వచ్చినట్టు తప్పుడు ప్రచారం సాగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణతో మాత్రమే కరోనాను అరికట్టగలమని, దయచేసి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండపేట పట్టణంలో నిన్న ఒక్కరోజే 149 కేసులు వచ్చినాయని చెప్పి కొన్ని పత్రికల్లోనూ కొన్ని న్యూస్లోనూ కూడా మరి చెప్పడం జరిగింది. అది అవాస్తవం, అబద్ధం. నేను ప్రత్యేకించి వచ్చిన కేసులు అయితే 36 కేసులు మాత్రమే వచ్చినాయి. ఇప్పటి వరకు మండపేట పట్టణంలో మరి వచ్చిన కేసు పాజిటివ్ కేసులు అన్నీ కలిపి 391 మందికి పాజిటివ్గా గుర్తింపు పడ్డారు. మరి జిల్లా మొత్తం మీద కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. మిగిలిన 43 గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి మనం అందరం కూడా మనం స్వీయ నియంత్రణ పాటించి చాలా జాగ్రత్తగా ఉంది, సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండానే ఉండాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అయితే మన తూర్పుగోదావరి జిల్లా అయితే కేసులు ఎక్కువ వస్తున్నాయని, రాష్ట్రంలోనే మన ప్రథమ స్థానంలో ఉందని చెప్పి మరి ఒక ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో ఈ వేళ నుంచి టెస్ట్ చేయొద్దని చెప్పి టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈవేళ మండపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా చేయకుండా ఆపేశారు. ఇది అది సరైన పద్ధతి కాదు. ఇచ్చేస్తుంటే ఒక ఇంట్లో వ్యక్తికి కేసు వచ్చినప్పుడు ఆ భర్తకు వచ్చినప్పుడు ఆ భార్యకు ఉందా, లేదా భార్యకు వచ్చినప్పుడు భర్తకు ఉందా, లేదా వాళ్ళ పిల్లలకు ఉందా, వాళ్ళ తల్లిదండ్రులకు ఉందా, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కూడా మరి ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు. లేదని మమ్మల్ని పైన చేయొద్దన్నారని చెప్పి మరి వైద్య సిబ్బంది చెప్తున్నారంటే ఇది చాలా దారుణం. రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోందని, కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు తీవ్రంగా ప్రబలుతుందని, గత 4 రోజుల నుండి తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని, దేశంలో అన్ని చోట్ల అన్లాక్ ప్రక్రియ అమల్లో ఉంటే అనపర్తి మండలంలో కొన్ని గ్రామాలు పెడపర్తి, కుతుకులూరు, రామచంద్రపురం గ్రామాలలో పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు, జిల్లాలో ఎక్కడా లేని విధంగా సచివాలయ కార్యదర్శులు ప్రకటనలు చేస్తున్నారని, దీనిని మండల అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు నీళ్లు నములుతున్నారని పేర్కొన్నారు. ఫైనాన్స్ వ్యాపారస్తులు 2 నెలల లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంటే, ఫిరా రామచంద్రపురంలో మరీ దారుణంగా ఫైనాన్స్ వ్యాపారస్తులను తమ వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని ఆంక్షలు విధిస్తున్నారన్నారు. దీనికి ఉదాహరణ పెడపర్తి, కుతుకులూరు, ఫిరా రామచంద్రపురం గ్రామాలలో కుమార్తెను చూడడానికి వచ్చిన తల్లిని చూడడానికి వచ్చిన కుమార్తెలను వారి ఇంటికి వెళ్లిపోవాలని గ్రామ వాలంటీర్లు చెప్పడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రికార్డు సృష్టించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో కూడా కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి గతంలోనే గొల్లమావడ గ్రామంలో 4 రోజుల క్రితం తీవ్రంగా వ్యాప్తి చెందినప్పటికీ దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయకుండా, ప్రజలను అప్రమత్తం చేయకుండా ఉండడం వలన ఇవాళ మరలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. కరోనా ఉధృతి రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. రికార్డు స్థాయిలో 100,000 దాటి ఇవాళ భారతదేశంలో అగ్రస్థానాన్ని చేరే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విషయంలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 15,000 కేసులు దాటినాయి ఇప్పటికే. అటువంటి పరిస్థితులు అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతూ ఉంది. అనపర్తి మండలంలో పెడపర్తి గ్రామంలో కానీ, కుతుకులూరు గ్రామంలో కానీ, పేర రామచంద్రపురం గ్రామంలో కానీ పూర్తి లాక్డౌన్లు ప్రకటిస్తున్నట్టు, 4 రోజుల పాటు గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు అన్నట్టు, మాస్క్ ధరించకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల 500 రూపాయలు ఫైన్ ప్రజలకు విధిస్తాం అన్నట్టు, పేర రామచంద్రపురం గ్రామంలో అయితే మరీ దారుణంగా ఫైనాన్స్ వ్యాపారస్తులు కానీ, ఇతర వ్యాపార రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఇతరులు కానీ ఎవరు గ్రామం విడిచి వెళ్ళొద్దని పంచాయతీ కార్యదర్శి అక్కడ మైక్లో అనౌన్స్ చేయించడం కూడా జరిగింది. అంటే ఇప్పటికే మార్చి నెల నుంచి మన ప్రాంతంలో చిరు వ్యాపారులు, అంటే ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారస్తులు వ్యాపారం లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ గత నెలలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి కొంతమంది ఫైనాన్స్ వ్యాపారస్తులు
వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ పెద్ద సరైన రీతిలో వసూళ్లు లేకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫైనాన్స్ వ్యాపారస్తులను ఉద్దేశించి ఇవాళ పీరరామచంద్రపురం గ్రామంలో కానీ, కుత్తుకూరు గ్రామంలో కానీ, పెడపర్తి గ్రామంలో కానీ వ్యాపారాలకు వెళ్ళొద్దని నిబంధనలు విధించడం ఏ విధంగా సమంజసమో ఇక్కడ అధికారులు కూడా ఆలోచన చెయ్యాలి. కోవిడ్-19 కేసులు కాకినాడ నగరంలో అధికంగా ఉన్నందున నగరంలోని మద్యం షాపులు తక్షణమే మూసివేయాలని కాకినాడ నగరపాలక సంస్థ, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గురువారం స్థానిక కులాయి చెరువు స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో జరిగింది. అనంతరం పలువురు టీడీపీ కార్పొరేటర్లు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ సమావేశ మందిరం బయట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మల్లాడి గంగాధర్ మాట్లాడుతూ, జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కోవిడ్ కేసులు కాకినాడలో నమోదవుతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం మద్యం షాపులేనని అన్నారు. లాక్డౌన్ సమయంలో పోర్ట్ కార్యకలాపాలు కొనసాగడం కూడా కారణమేనన్నారు. చావు వద్దకు 10 మంది, పెళ్లికి 20 మంది మాత్రమే ఉండాలని చెప్పిన ప్రభుత్వం మద్యం షాపుల వద్దకు 100లాది మందిని ఎలా అనుమతిస్తోందని ప్రశ్నించారు. సాయంత్రం 7 గంటలు దాటితే పసిపిల్లలకు పాలు దొరకడం కష్టమవుతోందని, కానీ మద్యం ప్రియులకు రాత్రి 9 దాటినా మద్యం లభిస్తుందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కోవిడ్ పూర్తి అదుపులోకి వచ్చే వరకు మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తుమ్మల సునీత, వమ్మి బాలాజీ, వన్మాడు ఉమాశంకర్, ఎం చంద్రకళా దీప్తి, రవి, లావుబాబు, కాళ్ళ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరి మంది కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కాకినాడ అంటే కాజా గుర్తుకొచ్చేది. అలాంటిది ఈ రోజు కాకినాడ అంటే బాబాయ్ కరోనా. కాకినాడ నగరపాలక సంస్థలో 50 వార్డులు, 2,20,000 ఓట్లు, 4 లక్షల పాపులేషన్ లో ఇంత చిన్న నగరంలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి అత్యధిక కేసులు ఒక కాకినాడ నగరపాలక సంస్థలో నమోదవుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం ఈ మందు షాపులు తీసి ఈ కాకినాడలో కరోనా బీభత్సంగా పెంచారు. అదేవిధంగా 20,000 మంది పోర్ట్లో 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాకినాడ పోర్ట్ని లాక్డౌన్ లో ఒకరోజు కూడా ముగకుండా ఆ కాకినాడ పోర్ట్లో కార్యక్రమాలు చేయటం వల్లే ఈ రోజు కాకినాడ నగరపాలక సంస్థలో కేసులు ఇంత దారుణంగా పెరిగాయడానికి నిదర్శనం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది, మత్స్యకారులు బోట్లు కట్టేశారు. ఈ రోజు ఏ రంగంలోనూ కూడా అన్ని రంగాలు నడుస్తున్నాయి. ఒక కాకినాడ నగరపాలక సంస్థలో నుండి కాకినాడ, తుమ్మలపేట, పర్లపేట బోట్లు దగ్గర 800 బోట్లు కట్టేయడం జరిగింది. ఆ కార్మికులు అందరూ కూడా 8,000 మంది ఈ రోజు రోడ్డు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఒక పోర్టు ఆపలేదు. ఒక రైస్ మిల్ తీసుకున్నట్లయితే రైస్ మిల్లో 100లాది మంది పనిచేస్తారు, ఇక్కడ రైస్ మిల్ మూత పెట్టలేదు. అదేవిధంగా ఈ బ్రాండ్ షాపులు చూసినట్టయితే నెమ్మరాదు, 100లాది మంది లైన్లో ఉంటారు. అలాంటి బ్రాండ్ షాపులు మూయట్లేదు. సామర్లకోట్లని ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీకి జాయింట్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ గా CHVN కుమార్ ను పూర్తి అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం ఏపీ వక్ఫ్ సర్వే కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటుగా ఆయన వక్ఫ్ జాయింట్ సర్వే కమిషనర్, గ్రామ వాలంటీర్ల నోడల్ ఆఫీసర్ గా కూడా వ్యవహరిస్తూ మొత్తం 4 పదవులను నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో కాకినాడలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఈ అకాడమీకి వైస్ ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరించారు. కుమార్ అమరావతి రాజధానిలో 3 నెలల్లో 33,000 ఎకరాల భూమిని రికార్డు స్థాయిలో సర్వే నిర్వహించారు. ఆయన 25 స్టేట్ మరియు నేషనల్ అవార్డులతో పాటుగా చీఫ్ మినిస్టర్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నారు. కుమార్ గతంలో అకాడమీ వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు ఏపీపీఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 232 డిప్యూటీ సర్వేర్లకు మోడర్న్ సర్వే టెక్నాలజీలో ఉత్తమ శిక్షణ అందించారు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నీ మోడర్న్ సర్వే టెక్నాలజీ ద్వారా రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 11,158 మంది విలేజ్ సర్వేర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరికీ అకాడమీ ద్వారా అధునాతన పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చి వీరి సేవలను రీసర్వేలో ఉపయోగిస్తామని కుమార్ తెలిపారు. నా పేరు CHVSN కుమార్. నేను సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ గా ఫుల్ అడిషనల్ ఛార్జీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా విజయవాడలోని సర్వే వక్ఫ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నాను. దాంతోపాటు ఆ ప్రభుత్వం నాకు ఈ ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ ఫుల్ అడిషనల్ ఛార్జీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఛార్జీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే నేను గతంలో ఇక్కడ ఆర్డీడీ కాకినాడగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్గా వ్యవహరించాను. అప్పట్లో మేము ఒక 232 మంది ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి డిప్యూటీ సర్వేర్స్కి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ETS, DGPS, AutoCAD,
కొల్లా బ్లాండ్ ఇలాంటి ఒక మోడర్న్ సర్వే టెక్నాలజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రం మొత్తం భూములన్నీ కూడా రీసర్వే చేయడానికి నిర్ణయించుకుంది. మరి దానిలో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక 11,150 మంది విలేజ్ సర్వేల్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా మా సర్వే ట్రైనింగ్ అకాడమీ ద్వారా మరి మోడర్న్ సర్వే టెక్నాలజీలో అంటే ETS కానీ లేదా DGPS కానీ ఆటోకాడ్ ఇలాంటి వాటిలో వాళ్ళకి ఒక మంచి మోడర్న్ టెక్నాలజీ వాళ్ళకి మా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ కూడా రేపు మరి మన రాష్ట్రం మొత్తం ఈ మోడర్న్ సర్వే టెక్నాలజీతోటి రీసర్వే చేయడానికి ఆ కార్యక్రమంలో మరి వీరందరి యొక్క సేవల్ని వినియోగించడం జరుగుతుంది. కపిలేశ్వరపురం గ్రామంలో గల శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న కుప్పల సత్యనారాయణమూర్తి మాస్టర్ దంపతులకు ఘన సత్కారం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయుడు ఎం వెంకటరాజు అధ్యక్షతన పాఠశాల ఆవరణలో గల గన్ని రాజేంద్ర ప్రసాద్ వేదికపై ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సత్యనారాయణమూర్తితో తమకు గల అనుబంధాన్ని పలువురు ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. స్థానికుడైన సత్యనారాయణమూర్తి సేవలు తమ పాఠశాలకు ఎల్లప్పుడూ అందించాలని వారు కోరారు. వృత్తిని దైవంగా భావించే సత్యనారాయణమూర్తి జీవితం ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని వారు ఆకాంక్షించారు. అనంతరం సత్యనారాయణమూర్తి దంపతులను సాలువాలు గజమాలలతో తోటి ఉపాధ్యాయులు విద్యా కమిటీ అధ్యక్షుడు పిప్పర సంపత్రావు సత్కరించారు. తన ఉద్యోగ విరమణ సత్కారమును కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించిన తోటి ఉపాధ్యాయులకు సత్యనారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ MEO ఆనందరావు, ఆడిట్ కన్వీనర్ DV రాఘవులు, ఉపాధ్యాయులు రామాంజనేయులు, రవికుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా సోకిన భయాందోళన చెందకండి, మెరుగైన వైద్యం అందిస్తామన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ. కరోనా కష్టకాలంలో పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, కాకినాడ కౌన్సిల్ సమావేశంలో MP వంగ గీత. జిల్లాలో COVID-19 పరీక్షలు నిలిపివేయడం సమంజసం కాదు, జగన్ ప్రభుత్వంపై మండపేట MLA వేగుళ్ల జోగేశ్వరరావు ఫైర్. కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం, ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్న మాజీ MLA నల్లమెల్లి. మద్యం షాపులు తక్షణం మూసివేయండి, ప్రభుత్వ తీరుకు నిరసనగా తెదేపా కార్పొరేటర్లు ఆందోళన. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.